జై శ్రీరామండి అందరికీ అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి రాధాకృష్ణన్ గారి పిక్చర్ చూడగానే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదండీ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ టీచర్స్ డే అని సో ఈ వీడియోలో అసలు గురువు అంటే ఎవరు మన భారతీయ సంప్రదాయంలో గురువుకు ఎందుకంత గౌరవం కల్పించారు అలానే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎవరు ఆయన బర్డేనే మనం టీచర్స్ డేగా ఎందుకు జరుపుకోవాలి అని మనం బ్రీఫ్గా తెలుసుకుందామండి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం తెలియని వారు తెలుగువారంటూ ఎవరు ఉండరు కదండి సో ఇక్కడ గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చారండి సాక్షాత్తు ఆ త్రిమూర్తుల స్వరూపమైన గురువుపై తమకున్న గౌరవ మర్యాదలను ప్రేమను వ్యక్తపరచడానికి విద్యార్థులు గురు పూజోత్సవాన్ని అదృష్టంగా భావించి ఆ రోజున తమ గురువులను సత్కరించుకుంటారండి గురు అనే పదంలో గు అంటే గుహ్యమైనది అంటే తెలియనిది అని అర్థమండి అలానే రు అంటే రుహ్యమైనది అంటే తెలియపరిచేది అని అర్థమండి అంటే ఈ రెండు అక్షరాలను కలిపితే తెలియని దానిని తెలియ అని అలా చెప్పేవారిని గురువు అని అంటారని అర్థం వస్తుందండి తల్లిదండ్రుల తరువాత పిల్లలకు మంచి చెడులను తెలియజేసి వారిని ఒక సక్రమ మార్గంలో నడిపించగల ఏకైక వ్యక్తి గురువు మాత్రమే దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను ఎందుకంటే ఆయన దేవుడు అని తనకు చెప్పిన వ్యక్తి గురువే కాబట్టి అన్నారటండి కబీర్దాసు గారు నిజమే కదండి ఇంతటి ప్రాధాన్యత గల గురువును పూజించుకోవడం కోసం మనం ప్రత్యేకంగా ఒక రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం కదండి అయితే రాధాకృష్ణన్ గారి బర్త్డేనే మనం ఎందుకు టీచర్స్ డేగా జరుపుకోవాలి అని అంటే ముందు మనం ఆయన గురించి సంక్షిప్తంగా తెలుసుకుందామండి రాధాకృష్ణన్ గారు తమిళనాడులోని తిరుత్తనిలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున వీరాస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారండి ఆయన బాలమేధావి చిన్నతనం నుంచే సాహిత్యాభిలాషి కూడా పంతొమ్మిది వందల తొమ్మిదిలో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు అలానే నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి రాధాకృష్ణన్ గారి రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవండి నైన్టీన్ ఎయిటీన్లో మైసూర్లో మహారాజా కళాశాలలో తత్వశాస్త్ర విభాగం అధ్యక్షునిగా నియమింపబడ్డారు ఆయన దేశ విదేశాలలో గొప్ప గొప్ప యూనివర్సిటీలలో ఇచ్చిన స్పీచ్లకు అక్కడి వారు మంత్రముగ్ధులైపోయేవారటండి నైన్టీన్ థర్టీ వన్ మేలో ఆంధ్ర యూనివర్సిటీకి ఉపాధ్యక్షునిగా నియమితులై ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్కి ఎంతగానో కృషి చేశారు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో భారత రాజ్యాంగ విధాన సంఘంలో సభ్యత్వం స్వీకరించి రెండుసార్లు భారతదేశ ఉపరాష్ట్రపతిగా తమ సేవలను అందించారు అలానే పంతొమ్మిది వందల అరవై రెండులో భారత రాష్ట్రపతి పదవిని కూడా ఆయన అలంకరించారండి నైన్టీన్ సిక్స్టీ టూలో రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి అయిన తరువాత ఆయన విద్యార్థులు స్నేహితులు కొంతమంది ఆయన పుట్టినరోజును ఘనంగా జరపడానికి పర్మిషన్ అడిగారటండి అందుకు ఆయన తన పుట్టినరోజును తనకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారినందరినీ గౌరవించాల్సిందిగా కోరారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫిఫ్త్న గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం అఫీషియల్గా సెలబ్రేట్ చేస్తోందండి సో ఈ రోజున భారతదేశంలో పుట్టి దేశాన్ని అత్యున్నత స్థాయిలో నడిపించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన ఒక వ్యక్తి ఉపాధ్యాయ వృత్తికి చెందినవారు అవ్వటం భారతదేశంలోని ఉపాధ్యాయులందరూ కూడా గర్వించదగిన విషయం అండి అందువల్లనే ఆయన పుట్టినరోజును ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా గౌరవ వందనాలతో విద్యార్థులందరూ వేడుకగా జరుపుకుంటూ ఉంటారండి సో మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ రోజును పురస్కరించుకుని వయోభేదం లేకుండా తమకు చిన్నతనంలో విద్యాబుద్ధులు నేర్పించిన గురువును తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తలుచుకునే ఉంటారండి వారి ప్రాథమిక విద్యలో తోడ్పాటును అందించిన ఏ గురువుని కూడా ఏ విద్యార్థి తన జీవితకాలంలో మరచిపోవడం అనేది జరగదండి అందుకే ఎన్ని వృత్తులున్న ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందండి